అనుకోని, అది సమస్య కాదు, అసలు సమస్య అండి. ఇప్పుడు అమరనాథ్ యాత్ర ఉంది, చాలా యాతన పడి మంచులింగాన్ని చూడాలని మైళ్ళ కొద్దీ నడిచి ఏదో డోలీలు అవి ఎక్కి ప్రాణాలు పణంగా పెట్టడమే సుమారుగా. అలాగే ఇప్పుడున్న తీవ్రవాద భయంలో మరీ ప్రమాదం. ఇంత చేస్తున్నప్పుడు దాని సారాంశాన్ని గ్రహించకపోతే ఎలాగా, నా తాపత్రయం అది. అమరనాథ్ యాత్ర కథలో మీకు అమరనాథ్ యాత్ర ఫలం రహస్యమంతం. దాని మూలం ఏమిటి, శివుణ్ణి పార్వతీదేవి అడిగింది సృష్టి రహస్యం ఏమిటని. పార్వతి అడగడం అంటే మరి పురాణాలు అలా ఎందుకు చెబుతా, ఆవిడ తెలియగలుగుతుందా, మనకి తెలియజెప్పాలి కదా, ఎవరో అడగాలి, ఎవరో ఒకరు చెప్పాలి కదా, అందుకని అడుగుతారు అంతే, ఆవిడ తెలియకూడదు. ఈయన అలాగే నీకు చెబుతాను దాని, ఆయన పార్వతీదేవి నందీశ్వరుడు, సరే మెడలో ఎలాగో నాగభూషణం ఉంటుంది, పక్కన గణేష్ గణేశ్వరుడు అంతా కలిసి ఉన్నారు అక్కడ. కొద్ది దూరం ముందుకు వెడతాను, నేను చెప్తాందా తీసుకు. ఆ యాత్ర కథ అలా నడుస్తుందండి. వెడుతుంటే మీరు గమనించండి, గణేష్ పెహలే గావును వస్తుంది అక్కడ, ముందు నందీశ్వరుని వదిలేస్తాను, వాహనాన్ని వదిలేస్తాను, ఇంకొంచెం ముందుకు వెళ్ళాక నంది చౌక ఏదో వస్తుంది, గణేష్ చౌక, అక్కడ గణేశ్వరుని వదిలేస్తాను, ఇంకొంచెం ముందుకు వెళ్ళాక నాగ చౌకను నాగ శేషనాథ్ శేషన అక్కడ పామును వదిలేస్తాడు, చివరికి ఇంకా ఆ గుహ దగ్గరికి వెళ్ళేసరికి పార్వతి పరమేశ్వరుడు ఇద్దరే ఉంటారు. అంతకుముందే వాహనం వదిలేశారు, కుమారుని వదిలేశారు, నాగపామును కూడా వదిలేశారు. ఇవన్నీ చౌక్ చౌక్ అని పేరు ఉంది కదా, శేషనాథ్, నంది చౌక్, పెహలగావ్ ఇవన్నీ. పెహలగావ్ దగ్గర నందీశ్వరుని వదిలేసేయాలి, తర్వాత గణేష్ చౌక్ దగ్గర గణేషుని ఇంకొని వాగిపోవయ్యా అంటారు కొడుకుని, తర్వాత ఇంకో మూడోదో నాలుగోదో శేషనాథ్ గారు ఉంటుంది, అక్కడ ఆ పామును కూడా తీసేస్తాడు. శివుడు పార్వతి ఇద్దరు లోపలికి వెళ్తారు, లోపలికి వెళ్ళాక ఏమయ్యారో తెలియదు, అక్కడే శివుడు లింగమయ్యాడు, సమస్త సన్మంగళాన్ని భగవంతుడు కథ ముగిస్తాడు. ఇది అమరనాథ్ కథ. ఇందులో ఇందులో సృష్టి రహస్యం ఏమిటంటే, అది నీకు అర్థం కావాలంటే ముందు వాహనాల మీద వ్యామోహం వదిలేయి. పహలే గవరు నందీశ్వరుని వదిలేసాడు, నంది ఎవరు వాహనం, ఈ కార్లు సొంత చార్టర్ విమానాలు ఎన్ని పెట్టుకుంటున్నాయి, ఇవాళ ఒక కారా, ఇంట్లో ఇద్దరు మనుషులు ఉంటే రెండు కార్లు ఉంటున్నాయమ్మా, అన్ని అవసరమా, సర్దుకోలేరా, మరి ట్రాఫిక్ జామ్ అయింది అనేది మనమే, కాలుష్యం పెరిగింది అనేది మనమే, మన వల్ల ఏం జరుగుతుందో ఆలోచించుకోవద్దా, తనలో తాను రవంత మారడా నాన్న దేనికని, అమ్మ ఒక్కళ్ళ వల్ల అయిందా, దేశమంతా ఎవరు ఎవరు దేశమంతా కేసీఆర్ సరి చేస్తారా, జగన్మోహన్ రెడ్డి సరి చేస్తారా, నరేంద్ర మోడీ సరి చేస్తారా, అందులో మనం ఒకళ్ళం కాదా, మనం ఎవరు సహకరించకుండా వారు చేసేస్తారా, వారు ఏమైనా మాయ చేస్తారా, అది కాదు కదా, ఏ పరిపాలకుడు మన ఈ పార్టీ కదా ఆ పార్టీ ఉన్నా ఎవరు చేయగలిగింది లేదు, ప్రజల్లో కూడా మార్పు రావాలి. అసలు ఇన్ని వాహనాలు నాకు అవసరం, నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే రెండు కార్లు రెండు బళ్ళు ఉంటున్నాయమ్మా, పిల్లలకు కూడా చెరువు బండి, వాహనాల మీద వ్యామోహాన్ని వదులుకోండి, వీలైనంత దూరం నడిచేయండి, అక్కడ నడిచే వెళ్ళక తప్పదు, కొన్ని ప్రాంతాలు మీరు ఏం చేయలేరు, ఆ ఆరోగ్యం ఉన్నవాళ్ళే వెళ్ళాలి. ఇంకొంచెం వెళ్ళాక గణేశ్వరుని వదిలేశాడు, సంతానం మీద వ్యామోహం వదులుకోండి, ఇంకా మా అబ్బాయి ఎలా ఉన్నాడు, కోళ్ళ ఎలా ఉంది, ఏమిటో కోడలు నీళ్ళు లోసుకోలేదు, అత్తకారికం గారు ఏమిటమ్మా నాకు అర్థం కాదు, కందకలేని దురద కత్తిపేట కానీ దీనికి ఇది అహంకారం తప్పితే ఏం లేదు, అహంకారం అంటే గర్వం కాదు, నా వంశం, ఈ కోళ్ళు వచ్చాక నా వంశం, ఇప్పుడు ఈ ఊడి జనం సూర్యవంశమో చంద్రవంశమో పెరకపోతే నష్టం ఏంటి, ఇలా ఆలోచించారు మనుషులు, మా వంశం ఈ అమ్మాయి సంతానాన్ని కన్నంత మాత్రం నాడాలను ఆక్షేపించాలమ్మా, నాకు అది కూడా ఉండదు, దానికేనా కనరు ఏమిటట, అది ఎవరో సిద్ధాంతమా రూరా, కొందరు కలగరమ్మా, పైగా చాలా చోట్ల కలగకపోవడానికి మన ధర్మశాస్త్రం కూడా చెప్పిన ప్రకారం పురుషులు కారణం ఉండదు బాబు, స్త్రీలను ఎందుకు అంటున్నారు నాకు తెలియదు. మన మాస్టర్ సివివి గారిది యోగ దర్శనం ఉంది, ఆ పుస్తకం ఎప్పుడో 10-12 ఏళ్ల క్రితం చదివాను, బాబు ఇదే రహస్యం అనుకో, పుట్టబోయే జీవుడు మనకి సైన్స్ అలా అట్టి పెట్టండి కసే, మన ధర్మశాస్త్రం ప్రకారం పుట్టబోయే జీవుడు తండ్రి నెత్తి మీద 3 నెలల పాటు తిరుగుతూ ఉంటాడు వీడి శరీరంలో ప్రవేశించడానికి, వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు, జీవుడు నీళ్ల ద్వారానే ప్రవేశిస్తాడు, అందుకే ఎవరైనా పోతే నీళ్ళకే మైల, ప్లాస్టిక్ వస్తువుడికి కుర్చీలకి మైల ఉండదు, జీవుడు నీళ్ల ద్వారా వెడతాడు, అందుకే మనం 10వ రోజు ధర్మోదకాలను పెట్టి అందరూ బంధువులు నీళ్లు దుత్తు ఉంటాం, తిలోదకాలు జలోదకాలు నీళ్ల ద్వారా పంపిస్తామండి, వెళ్ళిపో మావయ్య, వెళ్ళిపో మావయ్య, ఇంకా మామూలు వదిలిపెట్టు, అయితే వెళ్ళిపో తాతయ్య, అంటే ఆ వెళ్ళిపోయిన వాడికి వెళ్ళ మీద వ్యామోహం ఉంటుంది, ఇంకా పోదు, నీళ్ళు వదిలేస్తున్నామంటే వదిలేసాడు, పెద్ద కొడుకు కూడా వదిలేసాడు, మా అమ్మాయి కూడా మా ఆవిడే వదిలేసింది ఏం చేస్తా అని ఇంకా జీవుడు వెళ్ళిపోవాలి, ఇంక పెంచుకోకూడదు, అది వాడికి సంకేతం, ఆ మంత్రాలు అలాగే ఉంటాయి, ఆ మంత్రాలు అర్థం అదే, ధర్మకాండ చాలా గొప్పది, ఆ మంత్రాలు అలాగే ఉంటాయి అర్థం, అది ఎవరు చెప్పరు, ఊరికి టెక్నికల్ చేశారు,
ఈ నీళ్లు వదిలేయడం ఉంది, ఈ వ్యామోహాలు వదులుకోకపోతే అలాగే పడుతూ ఉంటాడు ఇంక తాపత్రయం. అందుకని సంతానం మీద వ్యామోహం వదులుకో. 60 ఏళ్ళు వచ్చాయి నీకు, కొడుకు కోళ్ళు పిల్లల్ని కన్నారా లేదా అనవసరం. ఎందుకంటే కనడం అనేది కేవలం సైన్స్ రీత్యా ఎలా ఉన్నప్పటికీ, యోగశాస్త్ర రీత్యా కూడా, పూర్వజన్మ కర్మఫలం రీత్యా కూడా యోగం మొగాడుకుంటేనే సంతానం కలుగుతారు. ఆ యోగం మొగాడేది ఆడాళ్ళకి సంబంధం లేదు. ఈ 3 నెలలు ఈ జీవుడు పురుషుడు నెత్తిమీద తిరుగుతూ ఉంటాడు. వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు వీడు. అందుకని మనకి కొత్త దంపతులను తీర్థయాత్ర చేయమని చెబుతారు. సంస్కృతి ఎంత గొప్పదో ఆలోచించాలి. కొత్త దంపతులు చేయాలి తీర్థయాత్ర. 72 ఏళ్ళు వచ్చాక ఎందుకమ్మా యాత్ర, ఎక్కలేరు దిగలేరు. దురదృష్టం ఏంటంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళే చేస్తారు. పైగా వయసులో చేయమంటే సంపాదించుకునే వయసులో ఇవన్నీ ఏమిటండి. 70 ఏళ్ళు వచ్చాయి ఇంకేం చేస్తావు ఇప్పుడు? 4 చోట్ల అంటే ఏమీ చేయలేవు కాబట్టి ఇప్పుడు కాశీ వెళ్ళి పెట్టేదంటావా? ఏమైనా చేయగలిగితే చేసేస్తానే దోచేసి. ఇదేం ఆలోచన అండి. ఆధ్యాత్మికతను తీవ్రంగా గంభీరంగా తీసుకోవాలి, కానీ టైంపాస్ బఠానీరా ఆధ్యాత్మికతని? టైంపాసా? ఏమీ చేయలేవు కాబట్టి చేస్తావా? 60 ఏళ్ళు దాటే 70 ఏళ్ళు దాటే బస్సు ఎక్కలేడు దిగలేడు, 2 మైళ్ళు నడవ, 2 మెట్లు ఎక్కలేడు, 4 అడుగులు అయ్యలేడు. ఈయన ఎందుకండి యాత్రకి? ఈవిడే బొకాండి ఎప్పుడంటూ కూర్చోక. అప్పుడు కాదు, కొత్త దంపతులు చేయాలి, 25 ఏళ్ళు వాళ్ళు చేయాలి, నాట్ హనీమూన్, తీర్థయాత్ర చేయాలి. ఎందుకంటే అప్పుడు ఆ తీర్థాల్లో పురుషుడు స్త్రీ ఇద్దరు సరిగంగ స్నానాలంట. సరిగంగ స్నానం అంటే ఇద్దరు చెయ్యి పుట్టుకుని కలిసి స్నానం చేయడం. సరిగంగ స్నానం సమానంగా ఇద్దరు. ఆ స్నానం చేసినప్పుడు అప్రయత్నంగా నీళ్లు నోట్లో కడితే తాగితే ఈ జీవుడు ప్రవేశిస్తే ఆ తీర్థ ప్రభావం వల్ల మంచి పిల్లాడు పుడతాడమ్మా, మంచి అమ్మాయి పుడుతుంది, ఓ సక్కుబాయి పుడుతుంది, ఓ తుకారాం పుడతాడు, ఈ తుక్కురాములు పుడుతున్నారు అందరూ. తీర్థ ప్రభావం అంటే అది. వీడు గ్లాసుడు మంచినీళ్ళు తాగినా ప్రవేశిస్తాడు, కానీ గ్లాసుడు వాడే పుడతాడు, వ్యాసుడు పుట్టాడు. ఎందుకంటే పుట్టబోయే జీవుడికి తీర్థంలో మనం సేవ చేస్తే వ్యాసుడు శరీరం వస్తుంది. ఈ ఇంట్లో ఆ నీళ్లు తాగితే గ్లాసుల శరీరం వస్తుంది. ఏ శరీరం ఇవ్వాలి? ఆ లోపల ఉన్న జీవుడు ఎంత ప్రతిభావంతుడైనా ఉపాధి సరైనది కాకపోతే ఆ ప్రతిభ వ్యక్తం కాదు. ఒక మహామేధ ఉంటాడు, గొప్ప ఏదో చేయగలడు. క్యాన్సర్ వచ్చింది ఏం చేస్తాడు? జ్వరం ఎప్పుడూ రోగం ఏం చేస్తాడు? ఇది రహస్యం. అలాగా ఆ యోగం, ఆ యోగాన్ని బట్టి ఏం చేయాలి? సంతానం యోగం లేదు కలగదు, వదిలేయండి ఆ విషయాన్ని. దాని గురించి ఎంత ఆపత్రయపడతారు? ఆస్తులు దాన ధర్మాలు చేసుకోండి, జలసాలు చేయండి, సుఖంగా తిరగండి. రైల్లో సెకండ్ స్లీపర్లో వెళ్ళే బదులు ఏసీలో వెళ్ళండి, విమానం ఎక్కి వెళ్ళండి. ఎందుకు మూట కట్టి కొడుకు ఇచ్చి కోడలకి ఇచ్చి మళ్ళీ వాళ్ళు పిల్లలకి వెళ్ళలేదని వాళ్ళు ఇంకా వృద్ధి చేయలేదు ఏంటి నస? ఇదే గణేష్ చౌక్, గణేష్ని వదిలేయండి. అక్కడ సంతానం వదిలేసి తర్వాత చూడండి. అతి ముఖ్యమైనది జీవితంలో మనం ధనమైనా వదులుతాం, వాహనమైనా వదులుతాం, సంతానం మీద వ్యామోహమైనా వదులుతాం, కానీ చచ్చే వరకు పోనది, చచ్చాకు తొట్టప్పుడు కూడా భయపడేది భయాన్ని వదలలేము. భయానికి సంకేతం పావు, భయాన్ని వదిలే. భయానికి సంకేతం పావు, ఎందుకంటే పావును చూడగానే భయపడతాం మనసు, పావు అన్న మాట విన్నా భయపడతాం. పైగా పూర్వకాలపు నాగరికతలో పావులు ఇళ్లలోకి వచ్చేవి సహజంగా. మట్టిళ్ళు పల్లెటూళ్ళు పొలాలకు దగ్గరగా ఉండేవి, పావులు రాకపోతే ఏమొస్తాయి? అందుకని పావును చూసి భయపడేవాడు. ఆ భయం పోగొట్టుకోవాలి. దానికే మనకు నాగుల చవితి పెట్టారు. నాగుల చవితున్నాడు పుట్ట దగ్గరికి ఆడవాళ్లే పెడతారు, మగాళ్ళ కంటే ఎక్కువ. అక్కడ పాము కనపడ తీరాలి, దానికి పాలు పోస్తారు. తాగినా తాకపోయినా సరే పాము పాలు తాగదు అని 14 లోకాల్లో అందరికీ తెలుసు, ఎవడు చెప్పక్కర్లేదు. కానీ మన వాళ్ళు మానవు, మళ్ళీ వెళ్ళి పోస్తారు. నేను చూస్తుండగా తాగింది, ఈవిడు తాగిందేమో అది తాగలేదు. ఈ కబురు చెప్పద్దు. ఇక్కడ శాస్త్రీయ విజ్ఞానాన్ని మనం అంగీకరించాలి. శాస్త్రీయ విజ్ఞానం ఎప్పుడూ మతానికి వ్యతిరేకం కాదు. అవసరమైతే మతాన్నే సరి చేసుకోవాలి, విజ్ఞానాన్ని ఆక్షేపించద్దు. విజ్ఞానం విజ్ఞానమే. వాడు చచ్చి చెడి కనిపెట్టారమ్మా ఐన్స్టీన్, ఎడిసన్ బల్బులు అన్నీ పని లేక దాని మతం పేరు మీద దాన్ని కొట్టేస్తే అలాగా. గెలీలియో కనిపెట్టినవన్నీ నిజం కదా, కోపెర్నికస్ కనిపెట్టిన ఉండం కదా. మన మహర్షులు కూడా అలాంటి వాళ్ళేనండి, వాళ్ళని గడ్డాలు పెంచేసి వాళ్ళని మతవాదులు చేశాము. వాళ్ళంతా ఋషులు, శాస్త్రవేత్తలు. అలాగే మీరు ఈ ధనం సంతానం అయిపోయాక భయాన్ని వదిలేయాలి. భయానికి సంకేతం పావు. నువ్వు ఆ భయాన్ని వదిలేయాలంటే ఒకటే సూత్రం అండి, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. యదాహ్యేవేషయతస్మిన్నుదరమంతరం కురుతే అధ తస్య భయం భవతి ద్వితీయాద్వై భయం భవతి అని వేదం చెబుతుంది. ఈ మొత్తం సృష్టిలో నువ్వు ఒక్క విషయాన్ని నీకంటే నువ్వు వేరు చేసిన వ్యక్తిని కానీ విషయాన్ని కానీ నువ్వు భయపడి తీరతావు. వాడు వేరు నువ్వు వేరు అనగానే వాడు ఎక్కువ నేను ఎక్కువ, వాడో నేను తేల్చుకోవాలి భయం వచ్చేస్తుంది. అంటే వాడు నేను గెలవగలనా లేదా అంతా ఒక్కటే అని గ్రహించగలిగితే ఎవరు గెలిచినా ఒకటే, ఎవరు ఓడినా ఒకటే. సెమీస్లో భారత్ ఓడిపోయిందని అంత ఏడవక్కర్లేదు. ఇప్పుడు ఓడిపోతే న్యూజిలాండ్ వాడు ఏడవడా? వాడు గెలిచాడు మనం సంతోషించాలి. ఓడిపోయిన కారణాలు వెతుక్కుందాం, ఇంకేదైనా కాస్త బాగా చేసుకుందాం. అంతేగాని ఇంక మొత్తం క్రికెట్ అభిమానులంతా తయారయ్యి
జట్టు కెప్టెన్ని తిట్టేసి వాళ్ళని తిట్టేసి వీళ్ళని తిట్టేస్తే ఇదివరకు విజయాలు సాధించిన వాళ్ళంతా ఇప్పుడు విర్రాళ్ళు అయిపోయినట్టేనా? అలా అనబట్టి వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుందమ్మా. గెలవడం ఓడడం అనేది ఎన్నికల్లో ఈ క్రికెట్లో చాలా సహజమైన విషయం. దాన్ని అంత ఇది అవసరం. అసలు ఈ సెమీస్లో ఓడిపోయి తప్పు రాదంటే ఆత్మహత్య చూసుకున్న వాళ్ళు కూడా తయారైపోతారు మన దగ్గర. అంత తీవ్రంగా తీసుకోవాలా? యుద్ధాన్ని సైతం ఆటగా భావించిన జాతి ఇవాళ ఆటను యుద్ధంగా భావిస్తుంది. ఏం కర్మ వచ్చింది ఇది? ఇది ఆధ్యాత్మికత తెలుసుకోవడం. అంటే ధన వ్యామోహం వదిలేయి, వాహన వ్యామోహం వదిలేయి, సంతాన వ్యామోహం వదిలేయి, భయం కూడా వదిలేయి. ఉన్నదంతా ఒకే శివుడు, ఒకే శివుడు, ఒకే శివుడు అని తెలుసుకుని గుహలోకి వెళ్ళడం అంటే గుండె గుహలోకి వెళ్ళడం, గుండె గుహలోకి వెళ్ళడం. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిగతోశ్చ జంతోహో. అణువుల కంటే అణువైనది, సూక్ష్మం కంటే సూక్ష్మతరమైనది, మహత్తరమైన వాటికంటే చాలా పెద్దది మహత్తరమైన ఆత్మ భగవత్ తేజస్సు ఎక్కడుందంటే ఆత్మా గుహాయాం నిహితో. నీ గుండె గుహలో ఉందయ్యా, ఎక్కడా లేదయ్యా, దాన్ని పట్టుకోవయ్యా, దాన్ని పట్టుకోవయ్యా. అది తెలుస్తుంది సృష్టి రహస్యం. ఏమీ లేదు, ఇది మాయా. లోపలికి వెళ్ళాక ఇద్దరూ మాయ అవుతారు. అక్కడ రెండు చిలకలు ఉంటాయి గమనించండి, ఆ చిలకలు వాళ్ళేనమ్మా. లోపలికి వెళ్ళాక చెప్పండి, వాళ్ళిద్దరూ మాయమయ్యారు గమనించండి. పైగా అక్కడ ఏర్పడింది ఏమిటి? మంచులింగం. మంచులింగం 6 నెలలు ఉంటుంది, కరిగిపోతుంది. సృష్టి ఉంటుంది, కరిగిపోతుంది. అది మంచు వల్ల ఏర్పడింది. మంచు పోగానే వేసవకాలం రాగానే కరిగిపోతుంది. ఈ సృష్టి కూడా అంతే. ఏదో పుట్టావు, పెరుగుతున్నావు, అస్థి జాయతే వర్ధతే క్షీయతే పరిణామతే నశ్యతే పోతావు. దాని గురించి ఇంత బెంగ ఎందుకు? ప్రతి పరిణామంలో ఆనందంగా ఉండు. వృద్ధాప్యంలో కొన్ని సుఖాలు ఉన్నాయి, బాల్యంలో కొన్ని సుఖాలు ఉన్నాయి, యవ్వనంలో ఎలాగో సుఖాలు ఉన్నాయని అంటూనే ఉన్నావు. వృత్తిలో కూడా సుఖం ఉంది. ఈ మొత్తం అంతా ఒక్కసారి వదిలిపోతుందంటే నన్ను అడిగితే మరణాన్ని మించిన వరం లేదు మనిషి, మరణాన్ని మించిన వరం లేదు. రోగిష్టి వాడికి వరం అనద్దు, సమస్యలు ఉన్నవాడికి వరం అనద్దు, సుఖంగా ఉన్నవాడు కూడా మరణమే వరం. మరణంలో మాత్రమే నిత్య సుఖం. ఇందులో ఏముందండి? ఊరికే తాపత్రయ పడిపోతున్నారు కానీ అలాగే అది దుర్లు లొల్లు కొందాం, ఇది లాక్కుందాం, ఏం చేసుకుంటారు లాక్కుని? ఎప్పటికైనా పోయేది. నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నా పట్టుకున్నవాడు ఇక్కడే ఉంటాడు, చేతులు ఇక్కడే ఉంటాయి, లోపల నుంచి జీవుడు ఎగిరిపోతున్నాడు. ఈ తత్వం తెలుసుకో. గుహలో ఏమీ లేదు, శూన్యం. అంటే సృష్టికి మూలమైంది శూన్యం అనడానికి వీలు లేదు. శూన్యం అనకూడదు, శూన్యమైతే ఏమీ రాదు. కాబట్టి మన వేదాంతులు ఏం చెప్పారు? పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సృష్టికి మూలం ఉన్నది పూర్ణమయా, శూన్యం కాదు. పూర్ణం కాబట్టి అందులో అన్నీ ఉంటాయి, కాబట్టి ఏదైనా వచ్చింది. శూన్యం నుంచి ఏమొస్తుంది? ఇతర మతాల వాళ్ళకి మనకి తేడాది. సృష్టికి మూలం శూన్యమని కొందరు చెప్పారు, అజ్ఞానం. శూన్యం నుంచి ఏది రాదు, సృష్టికి మూలం పూర్ణం. ఆ పూర్ణమే పరమశివుడు. ఇది అమరనాథ్ కథ. ఈ యాత్ర కథ నాకు పత్రికలో నేను ఒక 10 ఏళ్ళ 5-6 ఏళ్ల క్రితం అనుకుంటాను, ఒక ఆంధ్రజ్యోతి పత్రికలో ఎక్కడో చదివా. నివేదన అంటుంది, ఇదే రహస్యం. ఇంకా మనం వెళ్ళక్కర్లేదు అనుకుంటాం, ఇంక వెళ్ళక్కర్లేదు. మనం వదులుకోవలసింది వాహన వ్యామోహం, తర్వాత సంతాన వ్యామోహం, తర్వాత భయం, తర్వాత లోపల ఉన్నది పూర్ణ పదార్థం తెలుసుకోవడం. దీనికి అక్కడికి ఎందుకు వెళ్ళడం? అంతర్యాత్ర కూడా ఇక్కడే తెలుసుకోవచ్చుగా. మంచులింగం 6 నెలలు ఉండి 6 నెలలు కరిగిపోయినట్టే మన జీవితం కూడా అంతే. 6 నెలలు కరిగిపోతుంది అనుకుంటే అయిపోయాయి. ఇప్పుడు అమరనాథ యాత్ర ఫలం చూడకపోయినా నాకు వచ్చింది, కానీ చూసిన వాళ్ళకి ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదు. మేము ఎంత కష్టపడ్డాం, ఎంత కష్టపడ్డాం, పుణ్యం వచ్చేస్తుంది అనుకునే వాళ్ళే. అది దానివల్ల పుణ్యం ఆశిస్తారేమిటి? జ్ఞానం వస్తుంది. కానీ పుణ్యం రాదమ్మ, జ్ఞానం వస్తుంది. అసలు ఈ పుణ్యం జ్ఞానం కంటే ఎక్కువ అనుకోవడం ఉంది, ఇది మూర్ఖత. పుణ్యం అంటే అదో మూట, అదో మూట. దాని చెప్పు మూట, పాపపు మూటలాగే పుణ్యపు మూట. పుణ్యానికి పాపానికి తేడా ఏమిటో తెలుసా? పాపం ఇనప సంఖ్యల, పుణ్యం బంగారు సంఖ్యల. ఇక్కడ సింపుల్ డిఫరెన్స్. పాపం ఇనప సంఖ్యల, పుణ్యం బంగారు సంఖ్యల. సంఖ్యల సంఖ్యలే బంగారం ఆయన. మమ్మల్ని కట్టి పడేసిన తర్వాత ఆ గొలుసు ఇనప గొలుసా బంగారు గొలుసా అని మీరు ఆలోచించారు. ముందు తీయవయ్యా బాబంటారు, మీకు స్వేచ్ఛ కావాలి. అంతేగా కడితే కట్టారు, కానీ బంగారం గొలుసుతో కట్టారు అని దాంతో సెల్ఫీ దిగుతారా? ముందు మనకు స్వేచ్ఛ కావాలి కదా సంఖ్యల నుంచి. అది బంగారు సంఖ్యలు అయితే మనకేమిటి? పుణ్యం బంగారు సంఖ్యలు. ఎందుకు కోరుకుంటున్నారు దాన్ని? దానికోసం యాత్రలు చేయడం, దానికోసం దానం చేయడం, దీనికోసం ఫలితం అండి అనడం, గరుడ పురాణం ఇంట్లో ఉంటే పాపం ఆడడం, దీనికి అంతంత భయం. ఏం చేసుకుంటావు ఈ పుణ్యాన్ని? అది బంగారు సంఖ్యల, నేను కట్టి పారేసింది. ఇనప సంఖ్యలకి బంగారు సంఖ్యలకి తేడా అయినది సంఖ్యలైనంత. మీరు ఆ బంగారు సంఖ్యలు కట్ చేసి మీకు ఇస్తే తాకట్టు పట్టుకోవచ్చు అంటే పెట్టుకుందాం, దానివల్ల ప్రయోజనం. ఎందుకంటే సంఖ్యలుగా ఉన్న తర్వాత ఏదైనా ఒకటే. అంటే పుణ్యం కూడా మనిషి వాంఛించడానికి వీల్లేదు. అసలు మీరు ఉన్నటికే అతీతమైన జ్ఞానమే పొందాలి. పునర్జన్మ ఉంది అని మీరు నమ్ముతారా? ఖచ్చితంగా ఉంది, అనుమానమే లేదు. శాస్త్రీయంగా రుజువు చేయొచ్చు. దానికి ఏమి గొట్టాల కొడుకులతో ప్రయోగశాలలో చేసేది కాదు. ఇది అన్ని ప్రయోగశాలల్లో రుజువు కావు. కొన్ని యోగశాలల్లో అవుతాయి, కొన్ని యాగశాలల్లో అవుతాయి. మన శాస్త్రం ఉంది.
పునర్జన్మ ఉంది అనేది ఎందుకు నమ్మితేరాలి మనం అంటే ఎలా ఉంటుందని చెప్పారు శాస్త్రంలో పునర్జన్మ. ఈ జీవికి వెళ్ళిపోయే వరకు కనుక ఇందాక మనం చెప్పుకున్న ఈ వాహన వ్యామోహం, సంతాన వ్యామోహం, భయాలు వదులుకోకపోతే వీడి మనస్సు మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతుంది. అదే పునర్జన్మ. ఆ మనస్సు ఆ జీవుడు, మనస్సు జీవుడు సంకల్పం బుద్ధి చిత్తం అన్నీ ఒకటే పేరు మార్పుగా, వీడు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాడు. ఎందుకని ఈ మనస్సులో ఇవన్నీ ఉండవాలి. ఎలా ఎత్తుతాడు తెలుసా? రాత్రి పడుకుని కలగంటున్నాం మనం, నిజానికి అది ఇంకో జన్మ అండి. రాత్రి కలగంటున్నాం మనం ఇంకో జన్మ, అది మీరు గమనించండి. వీడు పడుకునే ఉన్నాడు ఈ కళేపురం, ఇక్కడ 6 అడుగులు 3 అంగుళాలు పడుకున్నాడు. వీడు పడుకున్నాడు, వీడు కరగడుతున్నాడు, వీడి కళ్ళలో ఆడాళ్ళు వచ్చారు, మొగాళ్ళు వచ్చారు, కుక్కలు వచ్చాయి, నక్కలు వచ్చాయి, చెట్లు వచ్చాయి, ఈ వేషాలన్నీ ఎవరు ధరించారు చెప్పండి? వీడే కదా పడుకున్నవాడే కదా. మరి ఒక జీవుడు పడుకుని ఇన్ని వేషాలు ధరించడం నిజమైనప్పుడు ఒక్క విరాట్ పురుషుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో పడుకుని ఈ విశ్వంలో ఉండే వేషాలన్నీ ధరించాడన్న అబద్ధమా? పక్కా నిజం, పక్కా నిజం. జరుగుతున్నది ఒక కళ, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. టోటల్ లైఫ్, టోటల్ వరల్డ్ ఈజ్ ఎ డ్రీమ్, నథింగ్ బట్ ఈజ్ ఎ డ్రీమ్. ఇది కళ, ఇది నేను మీతో మాట్లాడటం సహా కళ. ఇది గ్రహించగలిగితే మనిషి ప్రశాంతంగా ఉంటాడు, మనిషి ఒప్పుకోలేడు దీన్ని. అదేమిటండి కనపడుతోంది కదండి, కనపడుతోంది అంటున్నవాడు ఎవడో చూడు, కనపడుతోంది అంటున్నవాడు ఎవడు, కళ కూడా కనపడింది, కలగన్నప్పుడు కనపడిందా లేదా? కనపడుతున్నంతసేపు నిజం అనుకున్నావా లేదా? బయటకు వచ్చాక కదా నిజం కాదని తెలిసింది. అలాగే దీని నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఇది నిజం కాదని తెలుస్తుంది. ఈ జీవుడు మరణించి మనస్సు బయటికి వెళ్ళినప్పుడు చుట్టూ పొట్టో పట్టుకు వేలాడుతూ ఉంటే, లేదు ఇంకో గర్భంలోకి ప్రయాణం చేస్తుంటే, అయ్యో అది అనుకున్నాను, ఆ భార్య అనుకున్నాను, ఆ భర్త అనుకున్నాను, ఆ పిల్లలు అనుకున్నాను, అయ్యి బాబా అంత బంగారం తీసుకొచ్చాను, తహసీల్దార్ అయ్యి ఉంటే మొత్తం 1 కోటి రూపాయలు దయచేసాను ఇంట్లోనూ, అన్ని పట్టుబడిపోయి ఈ డబ్బేది నా కూడా రాలేదు అని చెత్త చెట్టు వేప చెట్టు పట్టుకుని ఏడుస్తాడు ఈ సన్యాసి. పునర్జన్మ లేకపోవడం ఏమిటి భయంకరంగా ఉంటుంది, దెయ్యం జన్మ కూడా ఉంటుంది. మనస్సులో ఉండే తలపులు అట్టగట్టేసి మాడుగట్టి ఉంటాయి చూడండి, అవి పునర్జన్మకు కారణం అవుతాయి. వాటిని వాసనలు అంటారు, గమనించండి. వంట అర్థమైతే ఇది అర్థం అవుతుంది. వంట చేసినప్పుడు గిన్నెలు ఏదైనా కొయ్యి రొట్టో ఏదో కాల్చేవాడి, మనప రొట్టో ఏదో అడుక్కు బాగా అట్టేసింది అనుకోండి, అట్టగట్టేసింది, దాన్ని తోముతాం కదా. తోమితే ఒక్కోసారి 10 మనుషులు ఎలా ఉన్నారో మీకు తెలుసుగా, వాళ్ళు తోమినా మనం తోముకోవాలి. అందుకని వదిలేసాం అనుకోండి, దాంట్లో మీరు ఏ అన్నం పరమానమో వండారనుకోండి, దాని వాసన దీనికి వచ్చిందా లేదా? అలాగే మనస్సులో కూడా అట్టగట్టి పేరుకుపోయిన భయాలు, కోరికలు, వాంఛలు, రకరకాల ద్వేషాలు అట్టగట్టి మిగిలిపోయినవి మరో జన్మకు కారణమవుతాయి. ఇట్ ఇస్ సైంటిఫిక్, పొంది తీరతాడు ఖచ్చితంగా, అనుమానమే లేదు. ఎందుకంటే ఎంత నాస్తికుడు కూడా దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చేమో కానీ, స్వర్గ నరకాలు నమ్మకపోవచ్చేమో కానీ, వాడు చేసినవన్నీ వాడు మనస్సులో వాసన రూపంలో ఉన్నాయనే విషయాన్ని వాడు నమ్మకుండా ఉండలేదు. వాడికి కొన్ని వాసనలు ఉన్నాయి కదా, నాస్తికుడైతే నాస్తికుడైతే ఆయన బంధాలు ఆయనకు ఉన్నాయి. నాస్తికుడు దేవుడు నమ్మడు, భగవంతుడు నమ్మడు, భార్యను నమ్ముతున్నాడు కదా, భార్యతో బంధం, పిల్లలతో బంధం. నాస్తికులు కూడా ఆస్తులు సంపాదించుకుంటున్నారు కదా, అక్రమం సక్రమం అందరికీ ఉన్నాయి కదా, తేడా ఏం లేదు కదా. మరి అంతే తేడా ఏముంది ఇంకా, అంటే మామూలే పుణ్యమైన మామూలే పాపమైన మామూలే, అది నమ్మకం మీద ఏం లేదు, నిజం జరిగింది. అంటే పునర్జన్మ శాస్త్రీయం, ఎందుకంటే పునర్జన్మ వచ్చేది శరీరానికి కాదు. ఎందుకు మనం నమ్మలేకపోతున్నాం అంటే, నేను అంటే శరీరం అనుకుంటాం, ఎందుకంటే మూర్ఖత్వం ఇంకోట్లేదు. నేను అనేది మనస్సులో ఏర్పడిన ఒక భావన, నిజం చెప్పాలంటే అది మిథ్య. గట్టిగా లోపల మనస్సులో ధ్యానం చేసి నేనెవరు అని లోపలికి రమణ మహర్షి చెప్పినట్టుగా ఆలోచిస్తే, పావు గంట కాకుండా వీడిగా నేను అనేది లేదని అర్థమవుతుంది. స్ఫురణ తప్పితే ఏమీ లేదు ఇక్కడ అని అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ నేను అని స్ఫురిస్తూ ఉంటుంది లోపల, మీరు గమనించండి. ఆలోచన వదిలేసి, మాట వదిలేసి మనస్సును లోపలికి తీసుకెడితే నేను అని స్ఫురిస్తుంది. ఆ నేను ఎక్కడుందో గమనించండి, ఎక్కడుందో గమనించి, ఎక్కడ దేర్ ఇస్ నో ప్లేస్ బట్ నేను ఈజ్ దేర్, ఎక్కడ చోటు లేదు నేను అని ఉంది. ఏ చోటు లేకుండా నేను ఉందంటే అది ఎలా ఉంటుంది? గాల్లో తిరుగుతుంది అనమాట. ఆ నేనే ఉంటే ఆ నేనే పట్టుకుని కూర్చోవాలి, అదే జపం. అందుకే మహర్షి రమణ మహర్షి అన్నింటిలోకి గొప్ప మంత్రం ఏదంటే నేనెవరు అనేది గొప్ప మంత్రం అన్నారు. ఆలోచన చేస్తే మనిషికి శరీరం తాను కాదని తెలుస్తుంది. ఆ నేనులోనే దృఢంగా ఉండగలిగిన వాడికి పునర్జన్మ ఉండదు, వాడి జీవితంలోనే అన్నీ వదిలేశాడు. ఇలాగే సంతాన వ్యామోహం, వాహన వ్యామోహం, భయం అన్నీ కూడా వదిలేశాడు. ఇవి ఈ జీవితంలోనే వదలడం కోసమే మనకు అమర్నాథ్ యాత్రలు, సత్యనారాయణ వ్రతాలు, ఈ అక్షతృతి వ్రతలు ఇవన్నీ పెడితే వీటి నుంచి మళ్ళీ డబ్బులు ఆశిస్తున్నాం, పురుళ్ళు ఆశిస్తున్నాం, పుణ్యాలు ఆశిస్తున్నాం అంటే ఏమనుకోవాలి జాతిని? అసలు తెలుసుకోవలసిన తత్వం తెలుసుకోకుండా వీటిని పట్టుకు వేలాడుతాం. తెలుసుకుంటే మీరు అక్కడికి వెళ్ళక్కర్లేదు, పెడితే మంచిదేనమ్మా, కాదనేదేముంది, వెళ్ళండి. ఆయకపోతే ఇంకా గొప్ప అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు ఈ కథ తెలిసిన నాకు అమర్నాథ్ ప్రత్యక్షంగా చూశాను కూడా దివ్యానుభూతి కలుగుతుంది, అనుమానం ఏముంది? తెలుసుకుని వెళ్ళాలి కానీ నాకేదో అక్కడ వెళ్ళగానే తెలిసిపోయి ఎలా తెలిసిపోతుంది, ఏం తెలిసిపోయింది అంటే మన మనిషిలో సహజంగా ఉండే ఒక బద్ధకం ఏంటంటే, కృష్ణమూర్తి గారు చెబుతారు అదే విషయం, నీకు ఏమి నువ్వు కష్టపడకుండా నువ్వు ఉన్న చోటు నుంచి కదలకుండా ఏదో చోటుకి వెళ్ళడం వల్ల, అక్కడ ఏదో మునగడం వల్ల, ఇక్కడ ఏదో ముట్టుకోవడం వల్ల, వారు ఎవరినో చూడడం వల్ల నీకు వచ్చేయాలి, ఇది దురాశ కాదా?
నిజమేనండి, ఎవరో మహాపురుషుని సందర్శించామండి, మనకి ఏదో వచ్చిందంటే కష్టపడ్డాడా ఆయన, బోల్డ్ తపస్సు చేశాడా, అంత తపస్సు నువ్వు చేయకుండా ఆయన తపస్సును గోకేసుకుందామని చూస్తున్నావా కాళ్ళకు దండం పెట్టి? అన్యాయం కాదండి ఇది, స్వార్థం కాదు. ఆయన కాళ్ళకు దండం పెట్టి ఆయన తపస్సును గోకేసుకుందామని చూస్తున్నావు. పుణ్యపురుషుల దర్శనం అండి, మాకు అన్ని అద్భుతానుభూతులు ఎందుకు ఆశిస్తున్నావు? ఆయనలా ఉండాలని ఎందుకు అనుకోవు? ఆయన నుంచి ఏదో గోకేద్దామని చూస్తున్నావు, కానీ ఆయన దర్శనం అయ్యాకే మాకు ఇంట్లో అన్ని శుభాలు జరిగాయండి. ఒకవేళ అశుభాలు జరుగుతాయమ్మా మీరు ద్వేషిస్తారు కదా. జ్ఞానం అంటే శుభాశుభాలు సమానంగా భావించడం, అంతేకాని శుభాలు జరగాలని కోరుకుంటున్నారంటే వాడు భక్తులు కాదు, స్వార్థపరుల కింద లెక్క, స్వార్థపరుల కింద లెక్క.